ఓకేనా? భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం అని 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా యావత్తు డెవలప్ కావాలా, రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2007 సంవత్సరంలో బ్రహ్మిణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ను ఆ రోజు శంకుస్థాపన చేసి 7,000 కోట్లతో ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు పూర్తి చేసి 10 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ ఒక సంవత్సరానికి ఉత్పత్తి చేసి భారతదేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా ఉండబడాల్సినటువంటి బిఐఎల్ అనే దాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు ఆ బిఐఎల్ ఇండస్ట్రీస్ గాలి జనార్దన్ రెడ్డి గారికి ఆయన అక్కడ పరిశ్రమ నెలకొల్పాలని ఆయన ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాడు. అప్పుడు నిన్న ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టేదానికి నేను సముఖంగా ఉన్నానని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఇచ్చేదానికి మేము సిద్ధం అంటున్నాను.